మరికొన్ని సమర్గమానం సంబంధించిన సమస్యలు, అదేవిధంగా అవధుల గురించి కొన్ని సమస్యలు సాధిద్దాం. మొట్టమొదట సమర్గమానం సంబంధించినటువంటి మరొక సమస్యను మనం ఇక్కడ పరిశీలిద్దాం. 2.3 OX = 0.23 OY = 1000. అయితే వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై విలువ ఎంత? ఆప్షన్ ఏ 2/3, ఆప్షన్ బి 1/3, ఆప్షన్ సి 5/3, డి 7/3. ఇప్పుడు ఇలాంటి సమస్యలు మనము ఎలా సాధించాలో ఒకసారి తెలుసుకుందాం. టూ పాయింట్ త్రీ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1000 అంటే మనం 10³గా రాసుకోవచ్చు కదండి, అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10. ఇప్పుడు మనం దీన్ని ఘాతాంక న్యాయాల ప్రకారము 2.3 = 10³/3/x అవుతుంది. దీన్ని మీరు సమీకరణం 1 అనుకోండి. అదేవిధంగా 0.23 పవర్ y = 10³. మరి ఘాతాంక న్యాయ ప్రకారము దీనిని కూడా మనము 0.23 = 10³/3/yగా రాయవచ్చు. దీని సమీకరణం 2 అనుకుందాం. మరొకసారి చూడండి, 2.3 0.23, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి అంటే 0.23కి మనం ఏమి గుణకారం చేస్తే 2.3 వస్తుంది? ఎస్, 0.23కి గనక మనం 10 గుణించినట్లయితే 2.3 వస్తుంది. అంటే మనం ఇప్పుడు 2.3కి 0.23కి మధ్య గల సంబంధాన్ని మనం ఇక్కడ ఏర్పరచాలి. 2.3 = 0.23 × 10. ఇప్పుడు మనము మొదటి సమీకరణము మరియు రెండవ సమీకరణం నుండి విలువలు ప్రతిక్షేపిద్దాం. 2.3 బదులు 10³x = 10³y × 10గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము 10³x / 10³y = 10గా రాయవచ్చు. ఒకసారి మీరు ఇది గమనించినట్లయితే ఇది a^m / a^n సూత్ర మాదిరిగా ఉంది, అంటే a^m - n అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని, ఈ భాగాన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే 10³x - 3y = 10⁻¹గా రాయొచ్చు. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు సమానం చేస్తాం, అంటే 3x - 3y = 1. ఇక్కడ దీన్ని మనము 3 కామన్ తీస్తే 1x - 1y = 1 అవుతుంది. అనగా దేర్ఫోర్ 1x - 1y = 1/3. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీని విలువ 1/3.
దీనిలో ఇప్పుడు బి ఆప్షన్ కరెక్ట్ అండి, అంటే బి ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను సంవర్గమానాలను ఉపయోగించకుండా చేయొచ్చండి. ఇంకా దీనికంటే కూడా సూక్ష్మమైనటువంటి పద్ధతి ఉంది, షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది ఒకసారి మనం గమనిద్దాం. షార్ట్ కట్ మెథడ్ ఎలా అంటే, ఒకసారి 0.23లో ఉన్నటువంటి అంటే దశాంశ స్థానం తర్వాత ఉన్నటువంటి యొక్క అంకెల సంఖ్యను మనం గమనించాలి. ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. అదేవిధంగా 2.3లో దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 అంకే. అంటే ఈ 2 అంకెల్లో నుంచి 1 అంకె, అంటే 2 - 1 చేస్తే 1 వస్తుంది. అంటే ఇప్పుడు 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1/ ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించండి, 1000 ఉంది కదా, ఈ 1000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3. ఈ విధంగా చాలా సులభంగా మనము లెక్కను మనం సాధించవచ్చు. ఇలాంటి మరొక సాధనను మనం గమనిద్దాం. 0.47 ∗ x 0.0047 ∗ y 10,000 అయితే దెన్ షార్ట్ కట్ను ఉపయోగిద్దాం, సులభ పద్ధతిని ఉపయోగిద్దాం. ఈ 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు y అని రాసుకొని ఈ 10,000లో మొత్తం ఉన్నటువంటి సున్నాల సంఖ్యను లెక్కించండి. 1, 2, 3, 4 / 4 రాస్తాము ఇక్కడ. అదేవిధంగా 0.0047లో దశాంశ స్థానం తర్వాత ఉండే స్థానాలు లెక్కించండి. 1, 2, 3, 4 - పెట్టండి. 0.47లో ఉన్నటువంటి దశాంశ స్థానం తర్వాత స్థానాలు ఎన్ని? 2. సో 2/4 అంటే 1/2, అంటే దీని విలువ 1/2 అవుతుంది. మీరు మామూలు పద్ధతిలో చేసినా కానీ మీకు 1/2 వస్తుంది. ఈ విధంగా మనము షార్ట్ కట్స్ను మనము పోటీ పరీక్షలో ఉపయోగిస్తే చాలా సులభంగా ఉంటుంది. log(x)-a log(a)-x యొక్క కనిష్ట విలువ ద మినిమం వాల్యూ ఆఫ్ log(x)-a log(a)-x అంటే ఇక్కడ 2, 1, 0, d - 2. సో ఇలాంటి సమస్యలు సాధించాలంటే మనము ఇనీక్వాలిటీస్ అంటే అసమానత ధర్మాలను ఉపయోగించి చేయవచ్చు. ఎలా అంటే, ఏదైనా 2 ధన సంఖ్యలు ఉన్నప్పుడు, a, b లో 2 ధన సంఖ్యలు అయితే ఆ 2 ధన సంఖ్యల యొక్క అంక మధ్యమము గుణ మధ్యమం కంటే పెద్దగా లేదా సమానం అవుతుంది. అంటే మనం ఇక్కడ ఉపయోగించవలసినటువంటి యొక్క ధర్మం ఏమిటంటే, అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. దీన్నే అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ఇనీక్వాలిటీ అని అంటారు. ఇప్పుడు ఈ అసమానతను ఉపయోగించి దీన్ని అంటే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ దీన్ని మనం పీగా భావిస్తే, దీన్ని మనం క్యూగా భావించినట్లయితే, p, q ల అంక మధ్యమం p+q/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √pq, అంటే p, q ల గుణమధ్యమం. అంటే p+q అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2√pq. ఇప్పుడు మనము తిరిగి pq లు కనుక ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ log(x)-a log(a)-x > or = 2√log(x)-a · log(a)-x. మనం ఇక్కడ ఒక సూత్రాన్ని మనము పరిశీలించడం జరిగింది. log(a)-b అంటే 1/log(b)-a. ఇప్పుడు మనం దీన్ని > or = 2√log(x)-a · 1
లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ రాసుకోవచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ వన్ అంటే వన్ కాబట్టి దీని విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ. అంటే ఇప్పుడు మనము గమనించవలసింది ఏంటంటే ఈ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ యొక్క విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ అవుతుంది. అంటే దీని విలువ రెండు కానీ అంతకంటే ఎక్కువ విలువలు తీసుకుంటుంది. అంటే రెండు కావచ్చు, మూడు కావచ్చు, నాలుగు కావచ్చు, లేక ఇంకా విలువలు తీసుకుంటుంది, రెండు కంటే పెద్ద విలువలు తీసుకుంటుంది. అన్నిట్లో కనిష్ట విలువ మనకు ఇప్పుడు రెండు అని తెలుసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. మరొక అంశాన్ని మనం చర్చించుకుందాం ఇక్కడ. వాస్తవ సంఖ్యల్లో ముఖ్యమైనటువంటిది మరొకటిది అవధులు, అంటే లిమిట్స్. ఒకసారి అవధుల గురించి చర్చించుకుందాం. అవధులు, లిమిట్స్. మొట్టమొదట ఈ పోటీ పరీక్షల్లో మనము అవధులకు సంబంధించినటువంటి సమస్యలు సాధించాలంటే వాటిపై ఉన్నటువంటి సూత్రాలను మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ముఖ్య సూత్రాలు, ఒకసారి ముఖ్య సూత్రాలను మనం గుర్తు తెచ్చుకుందాం. ముఖ్య సూత్రములు, దీన్నే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటారు, లేదా ఫార్ములే అంటారు. మొట్టమొదటిది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్. ఇక రెండవ సూత్రము లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ వన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో కాస్ ఎక్స్ ఈజ్ వన్. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ వన్. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఈ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో వన్ ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈ. నేపియర్ లాగరిథమ్స్ బేస్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ వన్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ కూడా ఈనే. ఇవి ముఖ్య సూత్రాలు. ఈ ముఖ్య సూత్రాలను మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా అవధులపైన కొన్ని ధర్మాలు ఉంటాయి, వాటిని సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ మరియు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, ఎమ్ డజ్ నాట్ ఈక్వల్ టు జీరో అనుకుందాం. అనుకుంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ యొక్క అవధి ఎంత. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా రాయవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జి ఆఫ్ ఎక్స్.
ఇక్కడ మనము ఎల్ రాసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎం అవుతుంది. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, అంటే రెండు ప్రమేయాల లబ్ధంగా ఉన్నప్పుడు అవధులు ఏమవుతాయో ఒకసారి పరిశీలిద్దాం. దీనిని లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్గా రాయవచ్చు. మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ప్రకారం ఇది ఎల్ ఇంటూ ఎం, ఎల్ఎం అవుతుంది. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని మనము కే ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాయవచ్చు. అంటే స్థిర పదము ఇంటూ ప్రమేయం ఉన్నప్పుడు స్థిర పదాన్ని ఇక్కడ మనం కామన్ తీస్తాము, అంటే దీని విలువ కే ఇంటూ ఎల్ కేఎల్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్, సో ఈ విధంగా ఉన్నప్పుడు లవానికి హారానికి మనం విడివిడిగా అవధిని రాసి ఆ అవధి యొక్క విలువను మనం ఎంత వస్తుందో రాయవలసిన అవసరం ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఏ విధంగా రాయవచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. ఒకసారి గమనించండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క విలువ ఎంత? ఎల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ యొక్క విలువ ఎంత? ఎం. కాబట్టి దీన్ని మనము ఎల్ బై ఎంగా రాయవచ్చు. దీన్ని మనము ఎల్ బై ఎంగా రాయవచ్చు, ఎల్ బై ఎం. మరికొన్ని సిద్ధాంతాలు లేదా ధర్మాలను కూడా వీటిపైన మనం రాయవచ్చు. ఆ సిద్ధాంతాలు ఏంటంటే ఒకసారి గమనించండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీని యొక్క విలువ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏ విధంగా రాయవచ్చు? మనము ఈ పవర్ ఎల్గా రాయవచ్చు. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనము సైన్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనగా ఇది సైన్ ఎల్ అవుతుంది. ఓకే, గమనించారా? ఈ అవధుల్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది అనిర్ధారక రూపాలు, అంటే ఇన్డిటర్మినెంట్ ఫామ్స్. అనిర్ధారక రూపాలు అంటే ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అంటే కొన్నిసార్లు మనము ఈ అవధిని మనం ప్రత్యక్షంగా ప్రతిక్షేపించినట్లయితే ఆ ప్రమేయము అంటే ఆ విలువ వద్ద, అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అయినప్పుడు అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వద్ద ఆ ప్రమేయాలు 0/0 కానీ లేదా 0 to the power of 0 కానీ లేదా ∞/∞ కానీ లేదా ∞-∞ రూపంలోకి వచ్చినట్లయితే వీటిని అనిర్ధారక రూపాలు అంటారు, అనిర్ధారక రూపాలు అంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ముఖ్య గమనికను మనం గమనించాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వ్యవస్థితము కావాలంటే, వ్యవస్థితము
కావాలనంటే కావాలంటే అంటే దాని యొక్క అవధి నిర్వచితం కావాలంటే, దాని యొక్క విలువ నిర్వచితం కావాలంటే దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు వ్యవస్థితమయ్యి అవి సమానం కావాలి. అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఏలకు సమీపిస్తే అదేవిధంగా ఏ మైనస్ సింబల్ ఇది, అంటే ఎడమవైపు నుంచి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ అయితే అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క అవధి ఎల్ అని నిర్వచిస్తారు. అంటే ఏ విధంగా రాయవచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ వద్ద అవధి వ్యవస్థితం కావాలంటే ఎడమ అవధి కుడి అవధి రెండు వ్యవస్థితమయ్యి ఆ రెండు సమానమైనప్పుడు మాత్రమే అవధి వ్యవస్థితమవుతుంది. ఇది మీరు గమనించవలసినటువంటి విషయం. అవధులపై కొన్ని సమస్యలను మనం పరిశీలిద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీని విలువ ఎంత? సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ అవధిని ప్రతిక్షేపిస్తాం. ఏ విధంగా? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కనుక మనం 3 ప్రతిక్షేపించినట్లయితే 3 క్యూబ్ మైనస్ 27 బై 3 మైనస్ 3 అంటే 27 మైనస్ 27 బై 3 మైనస్ 3 అంటే 0/0 రూపంలో వస్తుంది. దీన్ని మనం తెలుసు అనిర్ధారక రూపము అంటారు. అనిర్ధారక రూపము సరే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 వద్ద అనిర్ధారక రూపం వచ్చినప్పటికీ దీనికి అవధి వ్యవస్థితమవుతుంది. దీని అవధి ఎలా కనుక్కోవాలి అంటే ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం నేర్చుకున్నటువంటి ఒక సూత్రం ఒకటి మనకు గుర్తుకొస్తుంది. ఏమిటా సూత్రం ఒకసారి చూడండి. మనకు తెలిసినటువంటి సూత్రము అది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్. ఇప్పుడు దీన్ని ఈ రూపంలో రాయగలమా ఒకసారి మనం పరిశీలిద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ మైనస్ 3, దీన్ని మనము లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 3 క్యూబ్ బై ఎక్స్ మైనస్ 3 రూపంలో రాయవచ్చు. అంటే ఇప్పుడు మీరేం గమనించారండి, ఇది సూత్ర రూపంలో ఉంది. ఈ సూత్రాన్ని ఉపయోగిస్తూ దీన్ని మనం సాధించుకోవచ్చు. అంటే ఇక్కడ ఎన్ అంటే 3 ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 1 అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ 3 ఇంటూ 9. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 27. ఈ విధంగా మనకు అవధి వస్తుంది. అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 వద్ద ఆ ప్రమేయము నిర్వచించబడినప్పటికీ కూడా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 వద్ద అవధి వ్యవస్థితం అవుతుంది. ఇది సూత్ర పద్ధతి. అలా కాకుండా మనము పోటీ పరీక్షలో ఇదే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎల్ హాస్పిటల్స్ రూల్ ప్రకారం దాన్ని చాలా సులభంగా చేయొచ్చు. అంటే 0/0 కానీ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ రూపంలో ఉన్నప్పుడు మనం ఎల్ హాస్పిటల్స్ రూల్ ఉపయోగించవచ్చు. అంటే 0/0 కానీ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనము ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేయవచ్చు. ఎల్ హాస్పిటల్స్ రూల్ అంటే ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ అది షార్ట్ కట్ మెథడ్ను మనం పరిశీలిద్దాం. ఇది 0/0 అనిర్ధారక రూపంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ మైనస్ 3 లిమిట్ ఎక్స్టెండ్స్ 3 ఉంది. లవాన్ని
హారాన్ని విడివిడిగా అవకలనం చేయాలి, అంటే డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని యూవైవీగా భావించవద్దండి. దీన్ని అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 27 విడిగా, ఎక్స్ మైనస్ 3ని విడిగా మనం అవకలనం చేయాలి ఫస్ట్. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 27 అవకలనం అంటే ఎక్స్ క్యూబ్ యొక్క అవకలనం 3x స్క్వేర్ వస్తుంది. 27 మైనస్ 27 అంటే 27 స్థిర రాశి కాబట్టి 0 బై ఇక్కడ ఎక్స్ యొక్క అవకలనం 1, లిమిట్ ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 3. ఇప్పుడు లిమిట్ ప్రతిక్షేపించండి, 3 × 3² 9, సో ఆన్సర్ ఈజ్ 27. ఈ విధంగా సులభంగా మనం సమస్యను సాధించవచ్చు. అంటే కానీ ఇక్కడ మనం ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి, అంటే అనిర్ధారక రూపం 0/0 కానీ ఇన్ఫినిటీ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎల్ హాస్పిటల్స్ రూల్ను అప్లై చేయాలి. ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేయాలి. ఆ రూల్ ప్రకారం చాలా సులభంగా షార్ట్కట్ చేయడానికి అవకాశం ఉంది మనకు. మరొక సమస్యను మనం గమనిద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ విలువ ఎంత? ఈ సమస్యను మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏను ప్రతిక్షేపించి చూద్దాం. అంటే అప్పుడు ఎంత అవుతుందండి? ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, అంటే 0/0 కదండి, ఇది అనిర్ధారక రూపం కాబట్టి మనం ఇప్పుడు ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేయవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, లవాన్ని హారాన్ని విడివిడిగా అవకలనం చేసి అంటే డెరివేటివ్ చేసి లిమిట్ ఎక్స్ బదులు ఏ ప్రతిక్షేపిస్తే మనకు జవాబు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం యొక్క డెరివేటివ్ ఎం ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ 1 మైనస్ 0 అనుకోండి, స్థిర పదం కాబట్టి. అదేవిధంగా ఇది ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 మైనస్ 0. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. ఇప్పుడు లిమిట్ ప్రతిక్షేపిస్తే ఎం ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు జవాబు వస్తుంది. ఇక్కడ సూక్ష్మీకరించాలంటే ఒక విషయాన్ని గమనించండి, ఇప్పుడు ఇది ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది, అంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. సో ఆ ప్రకారం ఇప్పుడు మనము దీన్ని సూక్ష్మీకరించవచ్చు. ఎలా సూక్ష్మీకరించాలి చూడండి, ఇక్కడ ఎం బై ఎన్ ఏ టు ద పవర్ ఆఫ్ ఈ ఎం మైనస్ 1లో నుండి ఎన్ మైనస్ 1 తీసేయాలి, అంటే ఎం మైనస్ 1 మైనస్ ఎన్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 కొట్టివేయబడుతుంది. ఇప్పుడు దీని యొక్క జవాబు ఎం బై ఎన్ ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. వీటిని మనం సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ ఎలా హాస్పిటల్స్లు ఉపయోగిస్తే చాలా సులభంగా వస్తాయి అన్ని సమస్యలు కూడా. ఇప్పుడు మరొక సమస్యను మనం గమనిద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఆఫ్ 1+x మైనస్ 1/x విలువ. ఇది చాలా పోటీ పరీక్షలు అడగడం జరిగిందండి, దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఒకసారి మనం దీని యొక్క సాధనను మనం చూద్దాం. ఫస్ట్ అవధిని ప్రతిక్షేపిస్తే చూడండి, ఇక్కడ రూట్ ఆఫ్ 1+0 మైనస్ 1/0 రూట్ 1 1-1 0/0 తెలిసిది, అనిర్ధారక రూపము. కాబట్టి మనం ఇప్పుడు ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ వచ్చేది మనకు రూట్ ఆఫ్ 1+x యొక్క అవకలనము. రూట్ ఎక్స్ యొక్క అవకలనం ఎంతంటే ఒకసారి చూడండి, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 √x. అదేవిధంగా d/dx ఆఫ్ రూట్ ఆఫ్ x+a 1/2 √x+a.
ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు 0 లవం యొక్క అవకలనం రాస్తున్నానండి, డెరివేటివ్. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందో ఊహించగలుగుతారు మీరు. 1/2√1+x మైనస్ 1 డెరివేటివ్ 0/x డెరివేటివ్ 1. ఇప్పుడు మనం అవధిని ప్రతిక్షేపించుకోవచ్చు కదండి, 1/2√1+0 అవుతుంది. ఇప్పుడు దీని విలువ 1/2 × 1, సో 1/2. దీని యొక్క జవాబు 1/2 అవుతుంది. దీన్ని మామూలుగా వేరే సమస్యల్లో కూడా అనుసంధానం చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 √1+x − 1/xను 1/2గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది గుర్తుపెట్టుకుంటే మనం సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఎలా అంటే ఒక ప్రశ్న చూపిస్తాను చూడండి మీకు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x − 1/√1+x − 1. ఈ సమస్యను అడిగొచ్చండి. ఒకసారి ప్రత్యక్షంగా కనుక మనం ఇక్కడ అవధిని ప్రతిక్షేపించినట్లయితే చూడండి, e పవర్ 0 1 − 1 0/0 వస్తుంది అనే ధారక రూపము. కాబట్టి అవకలనం చేసి కూడా చేయొచ్చు. కాకపోతే లవహారాలను ఎక్స్తో భాగించినట్లయితే దీని విలువ 1 అవుతుంది, దీని విలువ 1/2, అంటే ఆన్సర్ 2 అని కూడా చెప్పవచ్చు. సో నెక్స్ట్ మరొక సమస్యను మనం సాధిద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 − √1−x/x విలువ. ఈ సమస్యను చూడండి. ఒకసారి అవధిని ప్రతిక్షేపిస్తే 1 − √1−0/0 తెలుసు మీకు, 0/0 వస్తుంది. ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ 0 − 1/√1−x. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారండి. మళ్ళీ 1 − x యొక్క అవకలనాన్ని కనుగొని దాని విలువను గుణించడం మర్చిపోతారండి. 1 − x యొక్క అవకలనము చాలా ఇంపార్టెంట్ అండి, −1. కాబట్టి −1/x అవకలనం ఇక్కడ 1, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ −(−) అవుతుందండి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/2√1−x వస్తుంది. అంటే ఇప్పుడు దీని విలువ 1/2√1−0, అనగా 1/2 × 1. దీని విలువను మీరు ఊహించగలుగుతారు, 1/2. ఒకసారి ఇప్పుడు మనము రెండు సమస్యలు చేసాం కాబట్టి వాటి యొక్క లో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ పట్టి, అంటే అమెరికన్ పట్టి మనము కొన్ని సమస్యలను మనము జవాబును ఎల్ హాస్పిటల్స్ రూల్ కూడా అప్లై చేయకుండా డైరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఎలా అంటే చూడండి, ఒకసారి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 √1−x − 1/x ఇలా ఉంటే దీని ఆన్సర్ −1/2 అవుతుందండి. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 − √1−x/x అంటే ఈ మైనస్ కామన్ తీసేస్తే −(−)+1/2. ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరొక సమస్యను చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2/√1+x − 1 విలువ ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ సమస్యను మనము రెండు పద్ధతిలో చేయొచ్చండి. ఒకటి ఎల్ హాస్పిటల్స్ రూల్ ప్రకారం చేయొచ్చు, మరొకటి మనం సూత్రాలను ఉపయోగించి కూడా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ లవహారాలను ఎక్స్తో భాగించామనుకోండి. అంటే ఫస్ట్ మొట్టమొదట అయితే మనం ఏం చేస్తామంటే ప్రతిక్షేపిస్తాము. 2/0 అంటే ఇక్కడ 1 అవుతుంది, సో 1 − 1 0. అదేవిధంగా హారంలో కూడా 0 వస్తుంది, 0/0 అంటే అనిర్ధారక రూపం అని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మొట్టమొదట చూడండి, 2/0
మైనస్ వన్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో మైనస్ వన్, వన్ మైనస్ వన్ బై వన్ మైనస్ వన్ అంటే జీరో బై జీరో అనిర్ధారక రూపము. ఇప్పుడు దీన్ని మనము రెండు పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు జీరో, లవహారాలను ఎక్స్తో భాగిస్తే టూ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్, రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్. అంటే ఇప్పుడు మీరు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా, దీన్ని జీ ఆఫ్ ఎక్స్గా భావించినట్లయితే మనము అవధులపై కొన్ని సిద్ధాంతాలు మనం అధ్యయనం చేయడం జరిగింది. అంటే అవధి ఎఫ్ ఆఫ్ ఎక్స్కు చెందుతుంది, అదేవిధంగా అవధి జీ ఆఫ్ ఎక్స్ కూడా చెందుతుంది. అంటే ఇప్పుడు సూత్ర ప్రకారం ఇప్పుడు మనకు గమనించినట్లయితే ఇది ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అంటే లాగ్ ఏ టు ద బేస్ బి. అంటే దీని ఏం రాయొచ్చు మనము, లాగ్ టూ టు ద బేస్ ఈ బై, ఇప్పుడు దీని విలువ మనము గతంలో మనం చేసాము వన్ బై టూ అని. సో ఇప్పుడు దీన్ని మనము టూ లాగ్ టూ బేస్ ఈ. సంవర్గమానాలు మనం అధ్యయనం చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనము మళ్ళీ టూ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే లాగ్ టూ స్క్వేర్ అంటే లాగ్ ఫోర్ టు ద బేస్ ఈ దీని యొక్క విలువ. ఇది మామూలుగా సాధారణంగా చేసే పద్ధతి. అలా కాకుండా జీరో బై జీరో రూపంలో ఉన్నది కాబట్టి దీన్ని ఎల్ హాస్పిటల్స్ రూల్ ప్రకారం కూడా మనం చేయవచ్చు. ఎలా అంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు జీరో, దీని యొక్క లవాన్ని మనము అవకలనం చేసినట్లయితే, ఇప్పుడు మనం అక్కడ సూత్రం గుర్తుపెట్టుకోవాలండి, అవకలన సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. టి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ టు ద బేస్ ఈ. కాబట్టి టూ పవర్ ఎక్స్ యొక్క అవకలనం టూ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ టూ బేస్ ఈ బై, ఇది వన్ బై టూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్, రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ యొక్క అవకలనం. ఇప్పుడు అవధులు ప్రతిక్షేపిస్తే టూ పవర్ జీరో ఇంటూ లాగ్ టూ బేసీ బై వన్ బై టూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ జీరో. దీన్ని సూక్ష్మీకరిస్తే చూడండి, టూ పవర్ జీరో వన్ కాబట్టి లాగ్ టూ బేసీ బై వన్ బై టూ. అంటే మళ్ళీ తిరిగి మనకు ఈ స్టెప్పే వచ్చింది చూడండి. దీన్ని ఎలా రాయొచ్చు, టూ లాగ్ టూ బేసీ. ఇక మనకు తెలుసు దీని జవాబు, లాగ్ ఫోర్ దీని విలువ ఇప్పుడు మనకు లాగ్ ఫోర్ టు ద బేస్ లాగ్ ఫోర్ టు ద బేస్ ఈ అవుతుంది. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. మరొక సమస్యను చూద్దాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు జీరో, ఫైవ్ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై టూ పవర్ ఎక్స్ మైనస్ వన్ యొక్క విలువ. ఇప్పుడు దీన్ని మనము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొదట అవధి ప్రతిక్షేపిస్తే ఫైవ్ పవర్ జీరో మైనస్ వన్ బై టూ పవర్ జీరో మైనస్ వన్, వన్ మైనస్ వన్ బై వన్ మైనస్ వన్, జీరో బై జీరో అనగా అనిర్ధారక రూపము. అనిర్ధారక రూపం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఎల్ హాస్పిటల్స్ రూలు ఇక్కడ అప్లై చేద్దాం. లిమిట్
x టెండ్స్ టు 0, 5 పవర్ x యొక్క అవకలనం 5 పవర్ x లాగ్ 5 టు ద బేస్ e బై 2 పవర్ x మైనస్ 1 యొక్క అవకలనం 2 పవర్ x ఉంది 2 పవర్ x లాగ్ 2 బేస్ e. ఇప్పుడు మనము అవధి ప్రతిక్షేపిస్తే 5 పవర్ 0 ఇంటూ లాగ్ 5 టు ద బేస్ e బై 2 పవర్ 0 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ e. 5 పవర్ 0 అంటే మనకు 1 అని తెలుసు, 2 పవర్ 0 కూడా 1, కానీ ఇక్కడ ఒక మరొక మనము సంవర్గమానం యొక్క సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. లాగ్ ఏ బై లాగ్ బి అంటే దీన్ని మనము లాగ్ ఏ టు ద బేస్ బిగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని మనము లాగ్ 5 టు ద బేస్ 2గా రాయవచ్చు. దీని యొక్క జవాబు లాగ్ 5 టు ద బేస్ 2 అవుతుంది. మరొక సమస్యను చూద్దాం. లిమిట్ x టెండ్స్ టు 0, 5 పవర్ x మైనస్ 3 పవర్ x బై x యొక్క విలువ ఎంత? ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే అవధిని ప్రతిక్షేపిస్తే 5 పవర్ 0 మైనస్ 3 పవర్ 0 బై 0, 1 మైనస్ 1 బై 0, అంటే 0 బై 0 వచ్చింది. దీన్ని మనము అనిర్ధారక రూపము అంటాం. జీరో బై జీరో రూపంలో ఉన్నది కాబట్టి దీనికి మనం అవకలనము అప్లై చేయవచ్చు కదండి. అంటే ఎల్హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తున్నాము. ఎల్హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే చూడండి, లిమిట్ x టెండ్స్ టు 0, లవము యొక్క అవకలనము 5 పవర్ x యొక్క అవకలనము 5 పవర్ x లాగ్ 5 బేస్ e మైనస్ 3 పవర్ x యొక్క అవకలనము 3 పవర్ x లాగ్ 3 బేస్ e బై x అవకలనం 1. ఇప్పుడు మనము అవధిని ప్రతిక్షేపిస్తే 5 పవర్ 0 లాగ్ 5 టు ద బేస్ e మైనస్ 3 పవర్ 0 లాగ్ 3 టు ద బేస్ e అవుతుంది. 5 పవర్ 0, 3 పవర్ 0 1 కాబట్టి ఇప్పుడు మనం దీన్ని లాగ్ 5 టు ద బేస్ e మైనస్ లాగ్ 3 టు ద బేస్ e. దీన్ని ఒకే సమర్గమాన రూపంలో రాయాలంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై కదండి. అంటే దీన్ని మనము లాగ్ ఆఫ్ 5/3 టు ద బేస్ ఈగా రాసుకోవచ్చు. అంటే ఎలాస్పిటల్స్ రూల్ ఉపయోగిస్తే అవధిలో ఉన్నటువంటి యొక్క ప్రతి సమస్యను కూడా చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంది. కానీ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి, 0/0 లేదా ∞/∞ రూపంలో ఉన్నప్పుడు, అంటే అనిర్ధారక రూపంలో ఉన్నప్పుడు మనం సులభంగా చేయవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5 బై 5x² ప్లస్ 7x ప్లస్ 8 యొక్క విలువ. ఇక్కడ మీరు అవధి గనక ప్రతిక్షేపించినట్లయితే అనంత అవధులు అంటే ఇన్ఫైనిట్ లిమిట్స్ ∞/∞ అవుతుంది కాబట్టి ఇది అనిర్ధారక రూపంలో ఉన్నట్టే. అప్పుడు మనం ఎల్హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 3x² యొక్క అవకలనము 6x ప్లస్ 4 బై 10x ప్లస్ 7. మళ్ళీ అవధి ప్రతిక్షేపిస్తే అది ∞/∞ రూపంలో ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగి ఇది ∞/∞ రూపంలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి దీనికి ఎల్హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 6/10 అంటే 6/10 వస్తుంది. 2 3 జా 2 5 జా, సో ఆన్సర్ ఈజ్ 3/5.
అంటే వీటిని మనము ఒక సాధారణ రూపంలో చేసుకొని దీంట్లో ఉన్నటువంటి యొక్క లాజిక్ ప్రకారం మనము ఎలాస్పడస్లు కూడా అప్లై చేయకుండా షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు లవము హారము రెండు బహుపదుల్లో కనుక బహుపదులు అయినట్లయితే దీంట్లో అత్యధిక ఘాతాన్ని మనం చూసుకోవాలి. అత్యధిక ఘాతం అంటే ఇక్కడే చూడండి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, వాటి గుణకాల నిష్పత్తే చెప్పబోతుంది 3/5. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ మీకోసం చూపిస్తాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బై పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఉందనుకోండి, జవాబు ఎంతో మీరు గుర్తుపట్టగలుగుతారా? ఎస్, ఇక్కడ జవాబు చూడండి ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏ పి, ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే ఏ బై పి. ఈ విధంగా మనము సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మరొక దాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి, దీని విలువను ఊహించండి ఎంత వస్తుందో. ఎక్స్ గుణకం ఇక్కడ ఏ, ఇక్కడ సి, కాబట్టి దీని విలువ మనకు ఏ బై సి అవుతుంది. ఈ పద్ధతుల ప్రకారం కూడా మనం చాలా సులభంగా చేయొచ్చు. ఇప్పుడు మరొక లెక్కను చూద్దాం, ఇక్కడ గమనిద్దాం. లిమిట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి బై పిఎక్స్ ప్లస్ క్యూ ఆర్ఎక్స్ ప్లస్ ఎస్. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఈ జవాబును మనం ఎలా రాయవచ్చు అంటే ఏ ఇంటూ సి బై పి ఇంటూ ఆర్, పి ఇంటూ ఆర్ అంటే దీన్ని చూడండి ఏ ఇంటూ సి బై పి ఇంటూ ఆర్, ఏసీ బై పిఆర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి టెక్నిక్స్ కూడా మనము పరీక్షల్లో ఉపయోగించవచ్చు. మరికొన్ని సమస్యలు చూద్దాం. లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఎన్ బై ఎన్ స్క్వేర్ యొక్క విలువ. ఇక్కడ మొదట గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే సిగ్మా ఎన్ అంటే ఏమిటి. సిగ్మా ఎన్ అంటే మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తము, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ నేచురల్ నెంబర్స్. దానికి సూత్రం ఉందండి. ఆ సూత్రం ఏమిటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఇప్పుడు మనము మొదట సిగ్మా ఎన్ విలువ జ్ఞప్తికి తెచ్చుకుందాం. 1+2+3+ ప్లస్ ఎన్, దీని విలువ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 మనకు తెలుసు. ఇప్పుడు దీని అవధి కనుక్కునేటప్పుడు లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2/n² అంటే 2n² అవుతుంది. ఇక్కడ ఎన్ ఎన్ క్యాన్సల్, అంటే లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎన్ ప్లస్ 1/2n. ఒకసారి చూడండి, ఇక్కడ గతంలో చేసినట్టు ఇక్కడ ఇప్పుడు మనము ఎన్ గుణకాన్ని కానీ గమనించినట్లయితే 1, ఇక్కడ ఎన్ గుణకం 2, అంటే ఇజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అయితే మనం ఇలాంటి సమస్యలను మనము సమస్యను సాధించకుండానే జవాబు చెప్పడానికి అవకాశం ఉంది. అవి ఏమిటో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఎన్ బై ఎన్ స్క్వేర్ ఈజ్ 1/2. మీరు చెక్ చేసుకోవచ్చండి, లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ
సిగ్మా ఎన్ స్క్వైర్ బై ఎన్ క్యూబ్ ఈజ్ 1/3 అండి. సిగ్మా ఎన్ స్క్వైర్ అంటే ఎన్ సహజ సంఖ్యల వర్గ మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం అండి. మొదటి ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తము సిగ్మా ఎన్ స్క్వైర్ అంటే, అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్, అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్ ఉంటే 1/3 వస్తుందండి. అలానే మనం దీన్ని జనరలైజ్ చేయొచ్చు అండి, సాధారణీకరణం అంటారండి దాన్ని. లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఎన్ క్యూబ్ బై ఎన్ పవర్ 4 ఉందనుకోండి, మీరు 1/4 రాయొచ్చు. ఈ ప్రకారం మీరు క్రమాన్ని గనక గమనించినట్లయితే మనమే సూత్రీకరణ చేయొచ్చు. ఎలాంటి సూత్రీకరణ చేయొచ్చు? లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా ఎన్ టు ద పవర్ ఆఫ్ పి బై ఎన్ టు ద పవర్ ఆఫ్ పి ప్లస్ 1, ఇలా ఉంటే 1/p+1 వస్తుంది. మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంతవరకు అవధులకు సంబంధించినటువంటి యొక్క అధ్యాయంలో చాలా వరకు సమస్యలు సాధించడం జరిగింది. అదేవిధంగా వాటిని సాంప్రదాయ పద్ధతి అంటే మామూలుగా సాధారణంగా చేసే పద్ధతులే కాకుండా ఎలా హాస్పిటల్స్ రూల్ కానీ షార్ట్ కట్స్ కానీ కూడా ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. తదుపరి కార్యక్రమంలో మరికొన్ని సమస్యలు సాధిద్దాం. అంతవరకు సెలవు.